అన్ని సామాజిక వర్గాలలో కూడా వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా వాళ్ళందరూ కూడా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించగలిగితే నిజంగా ముఖ్యమంత్రిగా నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అధ్యక్ష, ఈ దిశగా అడుగులు వేస్తూ సామాజిక న్యాయంలోనే దేశంలోనే నంబర్ వన్ గా ఎప్పుడో చేస్తామన్న మాటలు నేను చెప్పలేదు అధ్యక్ష, చెప్పడం లేదు అధ్యక్ష. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు ఇటువంటి మాటలు ఎప్పుడు చెప్తా ఉంటాం, ఇప్పుడేం చేస్తావయ్యా అని అంటే ఇప్పుడేం చేస్తావన్న మాటలు చెప్పరు. 2029లో ఏం జరుగుతుంది, 2050లో ఏం జరుగుతుంది, ఇంకా రెండు అవకాశం ఉంటే 2070లో కూడా ఏం జరుగుతుందో చెప్పే మాటలు నేను ఇవాళ చెప్పడం లేదు అధ్యక్ష. సామాజిక న్యాయంలో దేశంలోనే నెంబర్ వన్ గా ఎప్పుడో చేస్తామనే మాటలు నేను చెప్పడం లేదు. మంత్రి మండలి ఏర్పాటులోనే దేశ చరిత్రలోనే అత్యున్నత సామాజిక కేబినెట్ ను ఇచ్చాను అధ్యక్ష అని చెప్పి గర్వంగా కూడా నేను వాళ్ళు చెప్తాను. నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ వర్కుల్లోనూ సామాజిక న్యాయం రాబోయే రోజుల్లో వర్ధిల్లేటట్టుగా చేస్తామని చెప్పి గట్టిగా చెప్తా ఉన్న అధ్యక్ష. నా సొంత సామాజిక వర్గాన్ని తగ్గించుకొని మరీ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారంలోనూ రాష్ట్ర అధికారంలోనూ వాటా ఇవ్వటం ద్వారా ఒక విప్లవానికి శ్రీకారం చుట్టామంటే కూడా కారణంగా చెప్తామని నామినేటెడ్ పదవుల్లోనే కాదు నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో 90% మంది జనాభాకు సామాజిక ఆర్థిక విద్యాపరమైన న్యాయం అందుతుంది అని చెప్పి గర్వంగా కూడా నేను ఇవాళ చెప్పగలుగుతున్నా అధ్యక్ష. నవరత్నాల అమలు ద్వారా అందరికీ విద్యను నినాదంగా కాకుండా ప్రాథమిక హక్కుగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తాను. ఏ మనిషి వైద్యం అందక నిస్సాయంగా చనిపోరాదన్న లక్ష్యంతో గట్టిగా ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పథకాన్ని పెట్టి గొప్పగా చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ గెలిచే వరకు ఒక మాట, గెలిచిన తర్వాత మరో మాట అన్నట్టుగా కాకుండా మేనిఫెస్టో అంటే ఇంతలా పుస్తకాలు తీసుకొచ్చి 100 పేజీల పుస్తకాలు పెట్టి ప్రతి కులానికి ఒక పేజీ చేర్చి ఎన్నికలైపోయిన తర్వాత ఆ కులంతో పని లేదు, ఆ మేనిఫెస్టోతోనే పని లేదు అన్నట్టుగా ఆ మేనిఫెస్టోని తీసుకొని వచ్చి డస్ట్బిన్ లో పడేసే పరిస్థితి కాకుండా మేనిఫెస్టో అన్నదానికి ఒక అర్థం తెచ్చే విధంగా అది ఎప్పుడూ కూడా మాకు కనిపించే విధంగా ఉండాలని చెప్పి కేవలం 2 పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, ఆ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో ఈరోజు నా సీఎం పేషీలో కూడా నా సీఎం చేంబర్స్ లో కూడా నా మేనిఫెస్టో నా కళ్ళు ఎదుటినే కనిపిస్తుంది అధ్యక్ష. నా కళ్ళు ఎదుటినే నా కళ్ళు ఎదుటిన కోటం 21 పేజీ అడుగు 1 పేజీ కనిపిస్తుంది. నేను ప్రతిరోజు చూసేటప్పుడు నాకు అది కనపడాలి, నాకు ఒకరికే కనపడే పరిస్థితి కాదు అధ్యక్ష. మంత్రులందరికీ కూడా అదే కార్యక్రమం చేయమని అదే కార్యక్రమం చేస్తా ఉన్నాను. మేనిఫెస్టో అనేది వాళ్ళకు కళ్ళ ముందుకునే కనిపించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు. మేనిఫెస్టో అనేది ఒక మంత్రులతోనే పరిమితం కాలేదు, ప్రతి సెక్రటరీకి ప్రతి హెచ్ఓడికి ఇదే మేనిఫెస్టో వాళ్ళ కళ్ళ ఎదుటిని కనిపించేట్టుగానే అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశాం. మేనిఫెస్టో అన్నది చెత్తబుట్టలో పడేసే కార్యక్రమం కాదు అధ్యక్ష. మేనిఫెస్టో అన్నది ఒక బైబుల్ గా ఒక ఖురాన్ గా ఒక భగవద్గీతగా ఈ ప్రభుత్వం భావిస్తా ఉందన్న సంకేతం ప్రతి ఒక్కరికి పోయేలా చేశాను అధ్యక్ష. అధ్యక్ష, ఇదే మేనిఫెస్టోలో అమలు చేసే కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా కింద అధ్యక్ష ప్రతి రైతుకు పెట్టుబడి రాయితీ కింద పెట్టుబడి సహాయం కోసం అని చెప్పి ప్రతి రైతుకు తోడుండే కార్యక్రమం చెప్పిన దానికంటే ముందే అధ్యక్ష 4 ఏళ్ళ తర్వాత చెప్పాం,
రెండవ ఏడాది 4 సంవత్సరాలు అని చెప్పాను. చెప్పిన దానికంటే ముందే అధ్యక్ష ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి అమలు చేస్తా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ప్రతి రైతు కుటుంబానికి అధ్యక్ష పెట్టుబడి సాయం కింద ఏటా ఒకేసారి వారి పాత అప్పులతో సంబంధం లేకుండా అధ్యక్ష అన్ఇన్కంబర్డ్ అమౌంట్ అధ్యక్ష వాళ్ళ రైతులకు పాత అప్పులతో సంబంధం లేకుండా ప్రతి రైతు చేతిలోనూ 12,500 రూపాయలు ప్రతి రైతుల చేతిలోని పెట్టబోతామన్న అధ్యక్ష. అధ్యక్ష బోర్డు వేయడానికి అధ్యక్ష నియోజకవర్గానికి ఒకటి చెప్పురా. ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పాను బోర్డు వేసుకుంటూ అప్పుల పోలే పరిస్థితి ఏ రైతులకు కూడా రాకూడదు, ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకూడదు అని చెప్పి ఆ బోరును వేస్తూ ఆ నీళ్లు పడక ఆ రైతన్న చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలోకి అప్పుల బాధ పెరిగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాకూడదు అని చెప్పి అక్షరాల ఇదే బడ్జెట్లోనే అధ్యక్ష అక్షరాల నియోజకవర్గానికి ఒకటి చెప్పిన 200 బోర్ల మిషన్లు తనమని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది.